అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు అఖిలపక్ష నేతలు తొలిసారి వేదికపైకి రానున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఐ, వైసీపీ ప్రతినిధులు 2019 తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. సిపిఎం మినహా అన్ని రాజకీయ పక్షాలు హాజరు కానున్నాయి. బీజేపీతో వేదిక పంచుకోలేమంటూ సిపిఎం సభకు దూరంగా ఉంది. అయితే అమరావతికి మద్దతు ఉంటుందని మాత్రం ప్రకటించింది. రైతుల లక్ష్యం గొప్పదని, రాష్ట్రానికి సంబంధించింది కాబట్టే తాము వెళ్తున్నామని సిపిఐ తెలిపింది. రైతుల సభకు టీడీపీ నుంచి చంద్రబాబు, బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నుంచి పసుపులేటి హరిప్రసాద్, సిపిఐ నుంచి రామకృష్ణ హాజరు కానున్నారు. తిరుపతిలో మహోద్యమ సభ వద్ద భోజన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. స్వచ్ఛందంగా పోలీసులు ఎక్కడికక్కడ అటు కడప జిల్లా నుంచి వచ్చే రైతులను రైల్వే కోడూరు సమీపంలోను, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చిత్తూరులో పడమటి ప్రాంతాల నుంచి వస్తున్న రైతులను బాగరాపేట వద్ద అడ్డుకొని ఎనికి పంపిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ రైతులు స్వచ్ఛందంగా 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బహిరంగ సభ ప్రాంగణం సుమారు 5,000 మందికి పైగా ఇప్పటికే చేరుకున్నారు. బహిరంగ సభకు చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా జనసేన సిపిఐ నుంచి నారాయణతో పాటు మరో జాతీయ కార్యదర్శి అయిన అతుల్ కుమార్, దీంతోపాటు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రానున్నారు. ముఖ్యంగా అన్ని పార్టీలకు, ఒక అధికార పార్టీ వైఎస్ఆర్ సిపికి మినహా మిగతా అన్ని పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి రైతులకు తమ మద్దతు తెలుపుతున్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, అదేవిధంగా పుత్తూరు శ్రీకాంత్ వీరంతా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈరోజు రైతు బహిరంగ సభకు వీరు మద్దతు ఇస్తున్నారు, అయితే భవిష్యత్తులో వీరు ఎలాంటి మద్దతు ఆ రైతులకు ఇవ్వబోతున్నారు, మీరు చెప్పండి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున వాళ్ళకి రక్షణ కవచంగా ఉండి వాళ్ళ యాత్ర దిగ్విజయంగా పూర్తి అయ్యేంత వరకు కూడా మా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఉండడం జరిగింది. వెన్నంటే ఈ రోజు కూడా సభకు పెద్ద ఎత్తున మా కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో సైతం రాజంపేట కోడూరు ప్రాంతంలో వస్తున్నటువంటి కార్యకర్తలని, ప్రజలందరినీ కూడా అనూహ్యంగా వస్తున్నటువంటి విధానాన్ని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను అడ్డుపెట్టి వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు, మీరు పోలీసులను అడ్డుపెట్టినా, మోకాళ్ళు అడ్డుపెట్టినా, లాఠీలతో కొట్టినా, ఈ యొక్క యాత్రకు రావడం ఏదైతే ఉందో జనసమూహం, అది నిరంతరంగా జరుగుతుంది. ఈ యొక్క సభను 100% సక్సెస్ చేస్తారు. ప్రజలు ఇది స్వచ్ఛందంగా తమ రాజధాని కోసం, తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అని భావిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సభ విజయవంతం కాబోతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడన్నా కళ్ళు తెరవండి. రైతు ఇప్పుడు రేపు రాయలసీమ సమస్యల మీద, రాయలసీమ మేధావుల సభ రేపు ఏర్పాటు జరుగుతుంది తిరుపతిలో. ఇప్పటికే వారంతా సన్నాహక సమావేశాలు కూడా వివిధ జిల్లాల్లో చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఓవైపు మీరు కూడా రాయలసీమ పేరుతో ఒక తీర్మానం కూడా గతంలో కర్నూలులో చేశారు ఎన్నికల ముందు, ఎలా ఉంటుంది? మీరు రాయలసీమకు మద్దతు ఇస్తారా, లేకపోతే అమరావతి రాజధానికి మద్దతు ఇస్తారా, మూడు రాజధానుల వైపు వెళ్తారా? భారతీయ జనతా పార్టీ అమరావతి కేంద్రంగా రాజధానికి మాత్రమే కట్టుబడి ఉంది. రాయలసీమ ప్రాంతంలో వెనకబడినటువంటి విషయాల మీద స్పష్టత ఉంది బీజేపీకి. ఆ క్రమంలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గాలేరు నగిరి, హందిరేని లాంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి, నికర జలాలు కావాలి, ఈ ప్రాంతంలో వలసలు ఆపాలని బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. శాంతి కోసం, నీటి కోసం ఉద్యమం చేసినటువంటి నేపథ్యం బీజేపీది. ఇప్పుడు కూడా అదే విషయాల మీద స్పష్టతతో ఉన్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాయలసీమ మేధావుల ఫోరం అనేది స్వయం ప్రకటితమైనటువంటి కమిటీ, స్వయం ప్రకటిత నాయకులు, వాళ్ళ ఉనికి కోసం ఏదో చేస్తూ ఉంటారు. నిన్న సాక్షాత్ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి కాలేజీ మేనేజ్మెంట్లకు ఫోన్ చేసి ఆ ర్యాలీలో పాల్గొనేటట్లు మేనేజ్మెంట్స్ అన్నింటిని కూడా బెదిరించారు. కానీ విద్యార్థులను ఏదో ఒక విధంగా రోడ్ల మీదకి తీసుకొచ్చారు. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత టీవీల ముందర ఏం మాట్లాడారు? విద్యార్థుల సైతం తమ యొక్క మనసులో మాట చెప్పారు, అమరావతి రాజధానిగా ఉండాలి, మూడు రాజధానులు ఎందుకు, మాకు ఉద్యోగాలు వస్తే చాలు, మా తల్లిదండ్రులకు చేతికి పని వస్తే చాలు, ఒక రాజధాని అయినటువంటి అమరావతి నిర్మిస్తే చాలు అని చెప్తున్నారు. ఈరోజు పార్లమెంటు సాక్షిగా మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా చితికిపోయిందని చెప్పిన తర్వాత ఒక రాజధానికి దిక్కు లేదు, ఒక రోడ్డు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మూడు రాజధానులు కడతానంటే ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద భ్రమలు తొలగాయి, ఇంకా దాని గురించి ఆలోచన చేసే స్థితిలో లేరు. ఉన్నటువంటి ఒక రాజధాని అయినా సక్రమంగా ఏడిస్తే చాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. మీరు చెప్పండి, నిన్న జరిగిన
నిన్న జరిగిన విద్యార్థుల ర్యాలీ, రేపు జరగబోయే రాయలసీమ మేధావుల సభకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ముఖ్యంగా ఈ రోజు అమరావతి రాజధానిలో బహిరంగ సభ జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ జరగబోయే భవిష్యత్తు ఏమి? ఇన్ని రోజులు ఈ రాయలసీమ మేధావులు ఏమైనారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు అమరావతి